కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా నెలకొంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా తెలంగాణ పరిధిలోని అవుట్లెట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గెజిట్ అమలుకు పూర్తిగా సహకరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చెప్పింది. కానీ పవర్ ప్లాంట్లు అప్పగించేందుకు తెలంగాణ ససేమిర్ అంటోంది. రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు ఇస్తేనే ఆయా అవుట్లెట్ల నిర్వహణను తామే తీసుకుంటామని బోర్డులు చెబుతున్నాయి. దీంతో గెజిట్ అమలుపై సందిగ్ధత నెలకొంది. ఇక కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ జులై 15 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ నేటి నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఈ గెజిట్లోని 2వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల అవుట్లెట్లను ఆయా బోర్డులకు అప్పగించాలని గెజిట్లో స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు పరిధిలోకి 12 ప్రాజెక్టుల్లోని 63 కాంపోనెంట్స్, గోదావరి బోర్డు పరిధిలోకి 16 ప్రాజెక్టుల్లోని 33 కాంపోనెంట్స్ వెళ్లాల్సి ఉంటుంది. గెజిట్ అమలుపై ఆయా బోర్డులు సబ్ కమిటీలు ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపాయి. పలు సమావేశాలు, ఫుల్ బోర్డు మీటింగ్ల తర్వాత మొదట గోదావరిపై పెద్దవాగులోని 3 అవుట్లెట్లు, కృష్ణాలో శ్రీశైలం నాగార్జునసాగర్లపై గల 15 అవుట్లెట్లను బోర్డులకు అప్పగించాలని నిర్ణయించారు. కృష్ణా గోదావరి బోర్డు సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయా ప్రాజెక్టుల అవుట్లెట్లను తమకు అప్పగించాలంటూ రెండు రాష్ట్రాలకు బోర్డులు ప్రతిపాదనలు పంపాయి. మీటింగ్ మినిట్స్ వివరాలతో పాటు అప్పగించాల్సిన అవుట్లెట్ల జాబితాను పంపాయి. గోదావరిపై పెద్దవాకు ప్రాజెక్టులో ఉన్న రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, స్పిల్వే తమ నిర్వహణకు అప్పగించాలని జీఆర్ఎంబీ కోరింది. కృష్ణాపై శ్రీశైలంలో స్పిల్వే, కుడి ఎడమ పవర్ హౌసులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హెచ్ఎన్ఎస్ఎస్ మచ్చుమర్రి కల్వకుర్తి పంప్ హౌసులు, నాగార్జునసాగర్లో స్పిల్వే, మెయిన్ పవర్ హౌస్, కుడి ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్లు, పవర్ స్టేషన్లు, ఏఎంఆర్పి లిఫ్ట్ స్కీమ్, వరద కాలువ హెడ్ రెగ్యులేటర్లు అప్పగించాలని కేఆర్ఎంబీ కోరింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అవుట్లెట్లపై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. పవర్ ప్లాంట్లను అప్పగించేది లేదని అధికారులు చెబుతున్నారు. గెజిట్ పరిధిలోకి చేరే అవుట్లెట్ల ప్రతిపాదనపై స్టడీకి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ నియమించింది. ఈ కమిటీ కేఆర్ఎంబీ జీఆర్ఎంబీ ప్రతిపాదనలు పరిశీలించి వాటిని బోర్డులకు అప్పగించాలా లేదా ప్రభుత్వానికి 2 వారాల్లో నివేదిక ఇవ్వనుంది. ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. గెజిట్ అమలుకు ఏపీ జీవోలు ఇస్తే ఆ రాష్ట్రంలోని కృష్ణా అవుట్లెట్ల నుంచి గెజిట్ అమలు సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. తెలంగాణ నిర్ణయం వెల్లడించకుండా ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసింది. ఈ నివేదిక వచ్చే వరకు వేచి చూడక తప్పదని పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాలు ఓ ప్రాజెక్ట్ పరిధిలోని అవుట్లెట్లను అప్పగించిన తర్వాతే బోర్డులు వాటిని తమ అధీనంలోకి తీసుకోవాలి. ఈ నేపథ్యంలో పాక్షికంగానూ గెజిట్ అమలు సాధ్యం కాదని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆయా అవుట్లెట్లను అప్పగించేలా రెండు రాష్ట్రాలతో తదుపరి కమ్యూనికేషన్ కొనసాగిస్తామని తెలిపారు. కృష్ణా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలుపై డైలమా నెలకొంది. కేంద్రం జారీ చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రావాల్సిండగా తెలంగాణ పరిధిలోని అవుట్లెట్లపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గెజిట్ అమలుకు పూర్తిగా సహకరిస్తామన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే చెప్పింది. కానీ పవర్ ప్లాంట్లు అప్పగించేందుకు తెలంగాణ ససేమిర్ అంటుంది. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ అని తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కరుణాకర్, చెప్పండి. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే కృష్ణా గోదావరి రివర్ బోర్డులకు సంబంధించిన గెజిట్ ఈ రోజు నుంచి అమలు కావాల్సి ఉంది. ఇప్పటికే దానికి సంబంధించిన కసరత్తులంతా గత కొన్ని రోజులుగా రెండు బోర్డులు కూడా చేస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ కావచ్చు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు పలు సందర్భాల్లో సమావేశాలు నిర్వహించింది, సమీక్షలు నిర్వహించింది. అయితే అప్పగింతపై రెండు రాష్ట్రాలకు ఉన్న కొన్ని అభ్యంతరాలు కావచ్చు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు కూడా అధికారికంగా ఉత్తర్వులు
మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు అధికారికంగా బోర్డుల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా అప్పజెప్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు ఇచ్చే వరకు బోర్డు ఈ రోజు నుంచి అమలు చేసే అవకాశం కనిపించట్లేదని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గతంలో జరిగిన సమావేశాలన్నీ బట్టి చూస్తే ఏపీ ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏవైతే రెండు బోర్డుల నదికి సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు విషయంలో మొత్తం 15 అవుట్లెట్లను బోర్డులకు అప్పగించాలని చెప్పి అధికారులు ఇప్పటికే కోరడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం సాధ్యమైనంత వరకు అంగీకారం తెలుపుతున్నప్పటికీ కూడా తెలంగాణ మాత్రం జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కొంత అభ్యంతరం చెప్తుంది. తెలంగాణ పరిధిలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులను బోర్డులకు అప్పజెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటుంది, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తేనే బోర్డు ముప్పులు పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి గెజెట్ అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. బోర్డులకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులను అప్పజెప్పాలా వద్దా, అప్పజెప్పితే ఎంత మేర మనకు నష్టం కలుగుతుంది, ఎంత మేర ఇబ్బంది కలుగుతుంది అన్న దానిపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. అందులో ప్రస్తుతం ఉన్న అధికారులతో పాటు రిటైర్డ్ నిపుణులు కూడా అందులో ఉన్నారు. ఆ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇంకొక 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలా వద్దా అన్న దానిపై కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి. కాబట్టి రెండు రాష్ట్రాలు అధికారికంగా ఉత్తర్వులు ఇస్తేనే ఈ రోజు నుంచి గెజెట్ అమలు అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరికొంత సమయం ఈ గెజెట్ అమలులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఒకటే కూడా అధికారిక ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా గెజెట్ అమలును సాధ్యమవుతుందా కాదన్న దానిపై కూడా అధికారులు కొంత డైలమాలో ఉన్నారు. పాక్షికంగా గెజెట్ అమలు చేయవచ్చా లేదా అన్నది కూడా ఆ బోర్డు అధికారుల్లో కొంత సంశయం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. శ్రీనివాస్, ఇటు మరి ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఏంటి, వడవర్షం ఏ విధంగా ఉంది కరుణాక? ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన శ్రీశైలం విషయంలో కావచ్చు, నాగార్జున సాగర్ విషయంలో కావచ్చు, పూర్తి స్థాయి అవుట్లెట్లను అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో సముచితమైన నిర్ణయం వ్యక్తం చేసింది. దాంతోపాటు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం 8 అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 8 అవుట్లెట్లు ఈ బోర్డుల పరిధిలోకి వెళ్తుండగా 6 అవుట్లెట్లను అప్పగించేందుకు సముచిత వ్యక్తం చేసింది. ఇంకా మరో 2 అవుట్లెట్ల విషయంలోనే ఏపీ ప్రభుత్వం కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఏవైతే బోర్డులు కోరాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా, జల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు కృష్ణా గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా అప్పజెప్పేందుకు సముచిత అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్తుంది. ముందుగా బోర్డుల కంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే విద్యుత్ ప్రాజెక్టులన్నింటినీ కూడా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా కోరింది. కాబట్టి బోర్డులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేసిన పరిస్థితి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పూర్తి సంసిద్ధత వ్యక్తం చేసింది. గెజెట్ నోటిఫికేషన్ అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుంది, తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఈ అంశంపై జల విద్యుత్ ప్రాజెక్టును అప్పగించాలా లేదా అన్న దానిపై ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు వేచి చూడాలా వద్దా అన్న దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.